బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్యే అతని అనుచరులతో వచ్చి ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసినట్లు తెలుస్తుంది. మనం సీవీఆర్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒకరికొకరు పూర్తి స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గొడవ గల కారణాలు ఏంటనేది మరిన్ని విషయాలు మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ హుస్సేన్, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. అయితే ఈ గొడవ సమయంలో మాత్రం ఒకరిపై ఒకరు రాళ్లతో అదేవిధంగా కర్రలతో దాడి చేసిన సమయంలో మాత్రం అక్కడ ఏదైతే అక్కడ చుట్టుపక్కల స్థానికులు కావచ్చు, వాహనాల మీద వెళ్లేవారు కావచ్చు, వాళ్ళు తీవ్రంగా గాయపడడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు వర్గాల వారికి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీని మీద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న గొడవను టోటల్ గా చెల్ల చెదురుగా విడగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా అక్కడ ఏవైతే ప్రధానంగా అక్కడ చూసుకుంటే సీసీ రోడ్డు విషయంలో ఈ గొడవ తలెత్తినట్టుగా ఆ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, గొడవ జరగడానికి ప్రధాన కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు అంటే ఈ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిన సమయంలో మాత్రం అక్కడ టోటల్ గా ట్రాఫిక్ మొత్తం తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్యూటీకి వెళ్ళి అంటే చాలా మంది కూడా డ్యూటీని ముగించుకొని ఇంటికి వెళ్ళేవారు ఉంటారు, అత్యవసరంగా గమ్యస్థానానికి వెళ్ళేవారు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు కూడా వాహనదారులు మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు భవాని. कई लोगों ने मुझे फोन कर कर ये बोला कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर करीबन 20 लाख से ज़ायद की एक रोड आसिफ नगर पीएस के सामने से फिरदौस मस्जिद तक डलाई जा रही है. वो रोड को रुकाने के लिए जो एक तरक्याती काम है और सालों से फिरोज गांधी नगर के लोगों का मुतालबा है कि रोड बहुत ज़्यादा डैमेज है, इसको डलाना चाहिए. कुछ यहाँ के कांग्रेसी गुलाम एक हारे हुए उम्मीदवार को लेकर जो धूप में सीधी तौर पे निकल नहीं सकता है, मल्लिस का डायरेक्ट पसीना है, पाउडर लगा के निकलता है, क्रीम लगा के निकलता है, अपने आप को सूरज से बचा के निकलता है, वो आता है और एक दौरा करने की कोशिश करता है. मल्लिस के इत्तेहादुल मुस्लिमीन के तमाम जिम्मेदार उसे रोकते हैं, बताते हैं कि मल्लिस की नुमाइंदगी पे यहाँ की रोड पड़ी जाए.